ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2024లో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. రోజులు మారుతాయి, సంవత్సరాలు మారుతాయి, కానీ మన లైఫ్ ఎప్పుడు మారదు. అండ్ అంతా ఓకేలా ఉంటుంది. మనం మారితేనే మన లైఫ్ మారుతుంది. నాకైతే ముగ్గులు అంటే ఫుల్ పిచ్చి. సాగర్కి సాగర్తోని 20 రూపీస్ కలర్స్ కొని అని చెప్పేసి 300 రూపీస్ కలర్స్ కొన్నా. ముగ్గు ముగ్గు ఎత్తా అంటే లెవ్వు, వీడియో ది అంటే లెత్తలేడు. కనిపిస్తుందా మమ్మ? మమ్మ లెవ్వమ్మ, నువ్వైతే ముగ్గు అయిపోయింది తండ్రి. ఇగో ఫస్ట్ నుంచి తీయాలి. చూడండి ఫ్రెండ్స్, ముగ్గు వీడియో తీయమంటే తీస్తలేడు. స్టోరీ పెట్టుకుంటా అంటే అమ్మ తీయది అని లేవు. లేవే మమ్మా. నాకు కళ్ళల్లో నిద్ర ఘోరంగా ఘోరంగా ఉన్నది. నిన్న ఎప్పుడు పడుకున్నా నేను? 12 గంటలు పడుకున్నా. 4 గంటలు పడుకున్నా నేను. అబ్బో ఇప్పుడే 4 అవుతుంది. అదే 4 గంటలు పడుకున్నా అంటున్నా. సరే సరే సరే, నీ ఎత్తా నువ్వు ఎత్తా ముగ్గు బిన్నావని పడుకుని ఉండుకో బయట. ఎత్తా అన్నాడు, నేను అవన్నీ రెడీ చేసుకుంటా. ముగ్గు ఏమని 4 గంటలకు లేపింది. 4 గంటలకు లేపితే నేను లేచిన వీడియో ఇద్దామంటే మొత్తం బ్లర్ బ్లర్ అవుతుంది. ఇక ఇప్పుడు నింది ఇయ్యా అని గొడవ పెట్టుకున్నాను. గొడవ ఏం పర్లేదు, కానీ నింది ఇయ్యా అని చక్కర్చి పడుకున్నా. ఇప్పుడు టైం 7 అవుతుంది. 7 ఇప్పుడు అయినా 4 గంటల నుంచి లేపుతుంది ముగ్గు, అయినా ఇంకా కాలేదు. మళ్ళీ చేసి చిన్న ముగ్గుకే ఇప్పుడు అమ్మ ఏం ముగ్గు వేసింది చూపిస్తాను దాన్ని. ఈ ముగ్గు కోసం 4 గంటలకు లేచింది. ఇంకా కలర్లు ఇటు ఎన్ని డబ్బుల కలర్లు, ఇవన్నీ డబ్బులు అన్ని కలర్లు ఈ ముగ్గు కోసం. అగో చాందిని మా గురించి చూస్తాను, ఏమేస్తాను చాందిన. ఎన్ని గంటలు వేసిన ముగ్గు? మరి 4 గంటలకి ఎందుకు లేచిన? మరి తన ముగ్గు అయితే మంచిగా ఉంది నిజంగా. ఇంకేమయ్యావు ఏ ముగ్గు? హ్యాపీ 2024. హాయ్ ఫ్రెండ్స్, సాగర్ ఏమో చెప్తుండు ఒకసారి చూడండి ఏం చెప్తుండు. కందికాయలు కందికాయలు అడుక్కుంటున్నా ఫ్రెండ్స్. నాకు ఈ కందికాయలు అంటే చాలా అంటే చాలా ఇష్టము. నేను రోజు తినమని తింటా అంత ఇష్టం అన్నట్టు. ఇక వాటర్ పోసుకొని ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుని తింటే ఎగ్దం ఉంటుంది. ఇక నాకు ఇది ఇష్టము, బాగా అంటే బాగా ఇష్టము. అది నెలలో 4 సార్లు సీజన్ ఉన్నప్పుడు నెలలో 4 సార్లు అన్న తినాలట మామయ్య తెలుగుకే. నేను దాదాపు ఈ నెలలో మస్తు సార్లు తిన్నాను. నేను దొంగతనం చేసిండు, దొంగతనం చేసిండు. జానుకు ఏమి మామయ్య అంటే తిన్నారా? అందుకే బాగా బలం అంట నిజమే. నేను మస్తు బలవంతం ఉన్నా కా అమ్మ, మస్తు బలవంతం ఉన్నా కా అమ్మ. నాకైతే ఇది ఇష్టము. జాన్కి అయితే మొగరం గడ్డ అంట. మొగరం గడ్డ అంటే నాకు ఏదో తెలియదు, జోక్ అనిపిస్తుంది. కందగడ్డ అలా వాళ్ళ వాళ్ళ సైడ్ ఏమో మొగరం గడ్డ అంటారంట, మా సైడ్ అయితే కందగడ్డ అని అంటాము. ఇక ఏందేమో ఇక ఇంకేంటిది మా ఇంట్లో ఇది కందికాయ కూర. ఈరోజు సేమ్యాలు, ఎందుకంటే ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి కొంచెం తీపిగా ఉండాలని ఇంట్లో మా అమ్మ సేమ్యాలు చెప్తుంది.
ఇక మీ లాస్ట్ ఒక ముచ్చట చెప్తా, చెప్పేది ఉన్నది వీడియో తర్వాత, అందరికి వెయిట్ చేయండి. మా సేమియా అయితే రెడీ అయిపోయింది, మంచిగా కాజు బాదం కిస్మిస్లతో మంచిగా వేసింది మా అమ్మ. ఇక దేవునికి అయితే ప్రసాదం చేసింది, పెట్టేసింది. ఇక ఈ 2024 సంవత్సరంలో మాకు తీపి జరగాలని, అంటే మా అమ్మకి అన్ని శుభవార్తలు జరగాలని, నాకంటే నాకు కాదు మన యూట్యూబ్ ఫ్యామిలీకి, మన ఫ్యామిలీకి, మీరంతా మా ఫ్యామిలీ కదా, మన యూట్యూబ్ ఫ్యామిలీకి అంత మంచి శుభవార్తలు జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తీయని పాయసం చేసింది అమ్మ అన్నట్టు. ఈ 2024 సంవత్సరంలో పాయసం అంటే జనవరి 1 కదా, ఇట్లా చేసుకుంటే కొంచెం కొన్ని అన్నట్టు ఇక కొన్ని నమ్ముతారు కదా, ఇప్పుడు అన్ని మంచి జరగాలని, అన్ని మంచి చేయాలని. ఇక ఈ 2024 సంవత్సరంలోనైనా ఇక మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం మేమైతే. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు, ఎందుకంటే ఇవాళ కొత్త సంవత్సరం కాబట్టి పాశయం చేసిన దేవుళ్ళకు మించిన ఆ దేవుళ్ళు ఎంగిల్ని మేము తింటున్నాం. దేవుని దయ వల్ల మీరు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి, ఆ దేవుళ్ళకు అలాగనే మొక్కిన అందరం సంతోషంగా ఉండాలి. ఏమని చెప్పుకుంటావా? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పమ్మా. ఇక ఫస్ట్ అయితే మా పెళ్ళి ఫోటోలు అయితే చూడోరి, చూసిన తర్వాత మా పెళ్ళి ఎందుకు జరిగిందో చెప్తామన్నాం కదా, ఆల్రెడీ మామ ఛానల్లో పెట్టినాము, కొంతమంది చూసిరు కొంతమంది చూడలేరు అనుకుంటున్నా. ఇక చూడని వాళ్ళు ఉంటే ఎందుకోసం చేసుకున్నామో మా అమ్మ చెప్తుంది, చూడండి. షాక్ అయినరు కదా, ఏంటి పెళ్లి ఫోటోలు లేవన్నారు, పెళ్లి వీడియో లేదన్నారు, రాత్రి పెళ్లి అన్నారు, మళ్ళీ ఈ పెళ్లి ఏంది అని అనుకుంటున్నారు కదా, అదంతా నిజమే. అప్పుడు అలాగనే పెళ్లి చేసుకున్నారు. ఇది నా సంచల జరిగిన పెళ్లి. ఎలా అంటే జాను మా కోడలు కదా, మా ఇంటి పేరిట మార్చుకోవడానికి మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలి, ఆధార్ కార్డు మార్చుకోవాలి, పెళ్లి ఫోటోలు కావాలి అని అన్నారట మీసాలపోతే. అయ్యో ఎట్లా అని నా కొడుకు నా దగ్గరికి వచ్చి, అమ్మ ఇలా ఇట్లా ఇవన్నీ ఉంటేనే మారుస్తారట, లేకపోతే మారారట అమ్మ అని అన్నాడు. అబ్బా ఎట్లా, మరి ఏం చేద్దాం రా అని అంటే, అమ్మ ఎట్లమ్మా ఇవన్నీ ఎట్లమ్మా అని అంటే, నేను చూసామన్నా సరే నాన్న మళ్ళీ పెళ్ళి చేసుకుంది అని అన్న. అమ్మ జాన్ ప్రెగ్నెంట్ తోటి ఉంది, మళ్ళీ మాకు పెళ్ళిందమ్మా అని అన్న సాగరు. అంటే నేను చూసామన్నా ఏదో ఉత్త పెళ్ళే గారా, రిజల్ట్ చేసుకుంటుండ్రా కొత్త పెళ్ళి, మరి పంతులు అడిగి రావన్నానన్న. అడిగి రాపోమ్మ అన్నాడు. సరే అని పంతుల దగ్గరికి అడిగితే, అమ్మ చేసుకోవచ్చు కానీ జీలకర్ర బెల్లం పెట్టుకోవద్దు, తాలి కట్టద్దు, నెట్టె పెట్టద్దు, ఈ తలంబ్రాలంటే పోసుకోవచ్చు అది కామన్ ఏం కాదు, కానీ అన్నిగా అట్టిగా ఇట్లా పెట్టి చూపించినట్టుగానే చేసి పెళ్ళి జరిపించుకొని మార్చుకొని ఏం కదా అని పంతులు చెప్పిండట. చెప్పినే సరే ఇంకేంది, సరే మంచిగా ఉన్నది ఇది. మళ్ళీ నేనేమనుకున్నా అంటే, మళ్ళీ నేను పెళ్లి చూడలేను కొడుకుని కోడలు, వాళ్ళు దొంగతనం చేసి కచ్చుకున్నారు, ఇట్లా కూడా నాకు కోరిక తీరినట్టుంటుంది. మళ్ళీ సాగరు జాను కూడా మాకు పెళ్లి కాలి ఏం కాలే అని వాళ్ళు బాధపడుతుండ్రు, వాళ్ళ కోరిక తీరినట్టుంటుంది. ఇక పనిలే పని చిన్నగా చేసి అయిపోతుంది కదా అని ఆలోచించి ఈ పెళ్లి చేసేసినాం. కానీ ఇదంతా ఉట్టిగా పట్టుకున్నడే ఉట్టిగా పెట్టుకుంటే గెలితే కానీ రిజల్ట్ పెళ్ళి అయితే కాదు. కానీ చిన్నగా బొమ్మల పెళ్ళి చేసినట్టు చేసినాం, పెళ్ళి అయితే దేవుని దయ వల్ల మంచి జరిగింది.